చెప్పండి, ఈ రోజున మీరంతా కూడా ఎండిఓ గారిని కలవడానికి వచ్చారు, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారంటే మీరేం చెప్తారు? రైతుల పట్ల స్థానిక ఎమ్మెల్యే అంటే మా గురుగారు కొడాలనేనండి. ఆయన మిస్ అయ్యాడని కనిపించట్లేదు. మీకు తెలుసా ఆ సంగతి? మేము రేపో మాపు పేపర్ ప్రకటన కూడా ఇస్తాం ఆయన గురించి. గుడివాడ నియోజకవర్గం వరదలో వర్షాలు దాదాపు 10 రోజులు వర్షాలు పడి అల్లకల్లోలం అయిపోయి రైతులే కానీ పిల్ల జల్లే కానీ గ్రామాల్లో మండలాల్లో మునిగిపోయి అంత ఇబ్బంది పడుతుంటే గుడివాడలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసినటువంటి కొడాలి నాని అనే విధవ ఎక్కడున్నాడండి? అదలేడు. మరి మిస్ అయినట్ట కాదా? ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రిగా చేసిన అటువంటి వ్యక్తి 4 సార్లు గుడివాడ ప్రజలు నువ్వే మాకు మా నాయకుడివి, గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ అని చెప్పుకునేటువంటి కొడాలి నాని పేద ప్రజల్ని ఎక్కడ ఆదుకున్నాడండి చెప్పండి? అసలు లేని వ్యక్తి గురించి మీరు అడిగితే మేమేం చెప్పాలి? అసలు ఇక్కడ లేడండి. ఆయన స్థానికుడు అని చెప్పుకోవాలంటే హైదరాబాద్ చెప్పుకోవాలి. గుడివాడ ఆయనకి సంబంధం లేదు. గుడివాడలో ఎక్కడా కూడా ఏ పేద ప్రజల్ని కానీ నాన్ లోకల్ అండి. లోకల్ అని మీరు ఎలా చెప్తారు? లోకల్ అయితే ఇప్పుడు నేను లోకల్ అండి. మా వాడకట్లు ఏదన్నా సమస్య వచ్చింది, మా గుడివాడలో ఏదన్నా సమస్య వచ్చింది, టక్కన నేను స్పందిస్తా. అరే బాబు ఇక్కడ ఇది సమస్యరా, నువ్వు స్పందించవేంటి అని అడుగుతా. నువ్వు లోకల్ అయినట్లయితే, నువ్వు నిజంగా లోకల్ అయినట్లయితే రైతుల కష్టాలు నీకు తెలియలేదా? ఇన్ని రోజులు వర్షాలు పడి రైతులు ఊడ్చిన పంట పొలాలు మునిగిపోతే నీకు కనిపించలేదా? తప్పి పసిపిల్లలకి పాలు లేక కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే దారి లేక గ్రామాల్లో ప్రజలు అల్లాడుతుంటే నీకు కనిపించలేదా? నీకు ఓట్లేశారు కదా, నువ్వు స్థానికుడివి ఎలా అవుతావు? వాళ్ళ గురించి నువ్వు స్పందించకుండా 10 రోజులు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, వచ్చాడండి ఒకరోజు వచ్చాడు. హీరోయిన్ రోజా గారు వస్తే ఆవిడేదో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదో కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి వచ్చి ఆవిడని తీసుకెళ్ళి ఆయన ఇక్కడ ఏదో ఉంటున్నానని చెప్పి ఒక ఇల్లు ఉంచారు. ఆ ఇంట్లో కాసేపు ఉండి వెళ్ళిపోయారు. తప్ప ఆయన స్థానికుడు కాదు. కొడాలి నాని స్థానికుడు కాదండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొడాలి నాని స్థానికుడు కాదు. స్థానికుడు అయితే ప్రజా సమస్యలమైనా స్పందించాలి. ఏ సమస్య మీద స్పందించాడో చెప్పండి నాకు. స్థానికుడు కాకుండానే 2 అంటే 20 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేగా పరిపాలిస్తున్న వ్యక్తిని ప్రజలు మరి ఏ రకంగా ఎన్నుకున్నారంటారు? నటనండి, ఒక నటన. ఏంటంటే ప్రతిసారి జనాల దగ్గరికి వెళ్ళి అమ్మ నాది అధికారం రాలేదు, పైన మీరు ఓటేయండి, నేను దాచుకున్న డబ్బులు నా ఇంటి స్థలాలు పొలాలు అన్నీ అమ్మి నా బస్సులు అన్నీ అమ్మి మీకు ఓట్లేయడానికి నా ఎలక్షన్ ఆడుతున్నాను నేనని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కన్నీళ్లు పెట్టుకుని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల దగ్గర అడుక్కుంటే వాళ్ళు ఓట్లేశారు. ఓట్లేసి 4వ సారి కూడా ఈసారి చూద్దాం గెలుస్తాడేమో, గెలిస్తే మన గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాడు. 4వ సారి కదా గెలిపించుకున్నాం కదా, ఓ రేంజ్లో నిలబెడతాడంటే నిలబెట్టాడండి. ఒక రేంజ్లో, ఏ రేంజ్లోనో తెలుసా, బూతుల్లో నెంబర్ 1లో నిలబెట్టాడు. అసలు అన్ని దేశాలు అన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుడివాడంటే అని ఊసే అంత రేంజ్లో నిలబెట్టాడు. ఆ స్థాయికి మా గుడివాడిని తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తి మా గురుగారు కొడాలని. అంటే ఒకటి, ఈ రోజున మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు, కుప్పం నియోజకవర్గం కన్నా కూడా విజయనగరం చాలా బ్రహ్మాండంగా ఉంది, 10 రెట్లు 100 రెట్లు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్న పరిస్థితి. కుప్పం నియోజకవర్గానికి విజయనగరానికి సంబంధం ఏంటి? డెవలప్మెంట్, ప్రజల బాగోగుల గురించి మాట్లాడాల్సిన మంత్రులు మిగతా అంశాల మీద. అంబటి రాంబాబు గారు ఉన్నారు, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ ఏదో వచ్చేసిందని, మేము కొత్తగా ఇంకో సినిమా చేస్తున్నాం, దానికి పలానా టైటిల్ పెడదాం అనుకుంటున్నాం అన్నట్టుగా అంబటి రాంబాబు గారు, ఇలా చాలామంది మంత్రులు వ్యవహరిస్తున్న తీరుని మీరు ఎలా చూస్తారు అసలు? అంటే వీళ్ళంతా కూడా నాయకులుగా ప్రజలు ఎన్నుకుంటే కాదండి. ప్రజలు ఏంటంటే వీళ్ళు మాకేదైనా చేస్తారు, మా నియోజకవర్గానికి ఏదైనా చేస్తారు అని ప్రతి చోట కూడా వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే వీళ్ళు కేవలం ఎవరికి పనిచేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పనిచేస్తారు, స్థానిక ప్రజలకు కాదు చేసేది. వాళ్ళకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, అరే బాబు వాడి సినిమాని వాడు తెలుగుదేశానికి మద్దతు ఉన్నాడు, లేదా వాడు ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాడు, వాడిని ఎలా ఇది చేయాలి, డౌన్ చేయాలి, దాని మీద మీరు దృష్టి పెట్టండి తప్ప వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాల అభివృద్ధి కానీ అక్కడ స్థానిక ప్రజల ఇబ్బందులు కానీ వాళ్ళకి అనవసరం, అవి వాళ్ళకి పట్టవు. వాళ్ళకి కనిపించేది స్లీపర్ సెల్స్ అని గతంలో మనం వినే ఉంటాం తెలుసా మీకు, ఇలా 150 మంది స్లీపర్ సెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళకి ఏమి కనిపించవు, జగన్మోహన్ రెడ్డి ఏం ఆర్డర్ ఇస్తే అది మాత్రమే కనిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడు ఈ చంద్రబాబు నాయుడు మీద మాట్లాడు లేదా లోకేష్ గారి మీద మాట్లాడు లేదా ఇంకొక నాయకుడి మీద మాట్లాడు అని అంటే వాళ్ళ మీద మాట్లాడతారు తప్ప వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు అది ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చేసే పని అసలు వరదే రాలేదు ఎక్కడ బురదే క్రియేట్ అవలేదు కావాలని మా మీద బురద జల్లుతున్నారు రాళ్ళేస్తున్నారు అన్నట్టుగా కూడా అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి దీనికి మీరేం చెప్తారు వాళ్ళు స్థానికులు కాదు కదండి ఆంధ్ర రాష్ట్రాల వాళ్ళు కాదు వరద రాలేదు వాన రాలేదు అంటే కనపడతలేదా జనాలకి పొలాలు మునిగిపోయి అన్ని మునిగిపోయి అన్ని పోయినాయి జనాలకు కనపడతలేదా ఎంతంత పొలాలు పోయినాయి ఎంతంత నష్టపోయావు ఎంతంత పెట్టుబడులు పెట్టాం చేలలో అంతా పోయింది మాకేది ఎవరు చూస్తున్నారు వరద రాలేదని అంటున్నారు రాలేదన్నారు కనపడతలేదా అంటున్నాం మేము चूस्तुन्नारुगा इप्पुडु वेनिगंडल रामू गारु उन्नारु चूसारा वेनिगंडल रामू गारु इप्पटिकी आयन वच्चि एन्नि नेललैंदि एन्नि संवत्सरालैंदि अनेदि कादु आयन स्थानिकुडे गत इक्कड पुट्टि पेरिगिन व्यक्ते काबट्टि नागुडिवाडलो प्रजलु पेद रैतुलु इब्बंदुलु पडुतुन्नारनि आयनलो बाध बाध कलिगि रैतुल कोसम आयन प्रोक्लेम्लु पेट्टडमे गानि అలాగే మునిగిపోయిన నేల దగ్గరికి వెళ్లి నిత్యావసరాలు కూరగాయలు పాలు నీళ్లు అందించడమే గాని ఇలాంటివన్నీ ఒక స్థానికుడిగా ఆయన చేస్తున్నాడు మరి నువ్వు స్థానికుడివైతే నువ్వు చేయాలిగా నువ్వేం చేస్తున్నా నువ్వేం కట్టకట్ట ఇప్పుడు వరకు గారి మీద ఒక అభియోగం ఉంది ఏంటంటే డబ్బు అయితే ఉంది కానీ రాజకీయం చేయలేడు డబ్బులతో జనాల్ని అట్రాక్ట్ చేస్తాడు రేపు రానున్న ఎన్నికల్లో కూడా కొడాలి నాని జిత్తులకి ఎత్తులకి పన్నాగాల్ని ఢీకొట్టే సమర్థత వెనుగండ్ల రాములో లేదనే టాక్ కూడా వస్తుంది దీనికి మీరేం చెప్తారు ఒక నిమిషం మీరు మీకు ఎవరైనా మెయిల్ చేశారు ఇంకా మీరేం చేస్తారు ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటి వెనుగండ్ల రాము గారు మేలు చేస్తున్నాడు ప్రజల కష్టాల మీద స్పందిస్తున్నాడు కష్టంలో నాకు స్పందించాడండి ఎవరైనా స్పందిస్తే అతను నాకు దేవుడు ఇప్పుడు గుడివాడ ప్రజలు రైతులు నీళ్ళల్లో మునిగిపోయి బాధలు పడుతుంటే ఆ వెంటనే స్పందించింది వెనుగండ్ల రాము గారు స్పందించినప్పుడు ఆయన దేవుడే కదా ఇందులో జిమ్మిక్కులు గిమ్మిక్కులు నువ్వు మాయలు మరాఠీలు చేసినా కూడా జనాలకి కష్టంలో ఆదుకున్న వ్యక్తినే గుర్తిస్తారు తప్ప నీ జిమ్మిక్కులు మాయలు మరాఠీలు గత 3 సార్లు ఎలక్షన్లో 4 సార్లు ఎలక్షన్లో చూశారు ఇంకా గుడివాడ ప్రజలు నీ జిమ్మిక్కులు మాయల్లో పడే స్టేజ్లో లేరు కొడాలి నాని గురుగారు కాస్త మీరు స్థానికుడు కాదు మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు స్థానికుడు కాదు మీరు హైదరాబాద్ వాది హైదరాబాద్లో నివాసం ఉన్నారు కాదు మీరు మా స్థానికుడు కాదు మా స్థానికుడు అంటే వెనుగండ్ల రాము గారే హలో గుడివాడ బై బై కొడాలి అంతే స్పందించినప్పుడు ఆయన దేవుడే కదా ఇందులో జిమ్మిక్కులు గిమ్మిక్కులు నువ్వు మాయలు మరాఠీలు చేసినా కూడా జనాలకి కష్టంలో ఆదుకున్న వ్యక్తినే గుర్తిస్తారు తప్ప నీ జిమ్మిక్కులు మాయలు మరాఠీలు గత 3 సార్లు ఎలక్షన్లో 4 సార్లు ఎలక్షన్లో చూశారు ఇంకా గుడివాడ ప్రజలు నీ జిమ్మిక్కులు మాయల్లో పడే స్టేజ్లో లేరు కొడాలి నాని గురుగారు కాస్త మీరు స్థానికుడు కాదు మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు స్థానికుడు కాదు మీరు హైదరాబాద్ వాది హైదరాబాద్లో నివాసం ఉన్నారు కాదు మీరు మా స్థానికుడు కాదు మా స్థానికుడు అంటే వెనుగండ్ల రాము గారే హలో గుడివాడ బై బై కొడాలి